ఆస్మాటిక్ ప్రెషర్ని బేస్ చేసుకొని సొల్యూషన్స్ని త్రీగా క్లాసిఫై చేశారు అవేంటంటే ఐసోటానిక్ హైపర్టానిక్ హైపోటానిక్ సొల్యూషన్స్గా అంటే దీన్ని ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్మాసిస్ అంటే ఏందో తెలుసుకుందాము ఆస్మాసిస్ అంటే ఏమీ లేదు మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లోయర్ కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ త్రూ ద సెమీ పర్మియబుల్ మెమరైన్ అంటే లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్లోకి వాటర్ అనేది మూవ్ అవుతుంది దేని ద్వారా సెమీ పర్మియబుల్ మెమరైన్ ద్వారా మూమెంట్ జరుగుతుంది కదా దాన్ని ఆస్మాసిస్ అంటాము ఇప్పుడు ఐసోటానిక్ గురించి తెలుసుకుందాము ఐసో ఐసో అంటే ఏంది సేమ్ టానిక్ అంటే ఏంటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ దీనికి ఎగ్జాంపుల్ ఏంది బ్లడ్ ఈజ్ ఐసోటానిక్ విత్ సెలైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎన్ఏసిఎల్ సొల్యూషన్ అంటే ఏంది సేమ్ ఏంటి సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ బ్లడ్లో పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎన్ఏసిఎల్ సొల్యూషన్లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి ద నెట్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఏమవుతుంది జీరో అవుతుంది ఇప్పుడు హైపర్టానిక్ సొల్యూషన్ గురించి తెలుసుకుందాము హైపర్టానిక్ సొల్యూషన్ హైపర్ అంటే ఏం చెప్పాము మోర్ అన్నాం కదా అంటే ఇక్కడ ఏది మోరు సొల్యూషన్ సొల్యూషన్ ఇక్కడ సొల్యూషన్ ఏంది సొల్యూషన్ ఆఫ్ ఎన్ఏసిఎల్ కదా అంటే సొల్యూషన్ ఆఫ్ ఎన్ఏసిఎల్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎన్ఏసిఎల్ కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే ఏంది ఇది హై హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఇక్కడ ఆర్బీసీ ఉంది కదా ఆర్బీసీ సెల్ అనేది లో కాన్సన్ట్రేషన్ ఉంది ఇప్పుడు ఆస్మాసిస్ జరగాలంటే మూమెంట్ వాటర్ మాలిక్యూల్ మూమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ కదా ఇక్కడ లోయర్ కాన్సన్ట్రేషన్ ఏది ఆర్బీసీ సెల్ లోయర్ కదా లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ లోనికి ఏమైంది వాటర్ మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ జరిగింది అంటే ఎక్కడి నుంచి జరిగింది ఆర్బీసీ టు పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎన్ఏసిఎల్ సొల్యూషన్లోకి జరిగింది దీనివల్ల ఏమైందంటే ఆర్బీసీ సెల్ వాటర్ అనేది బయటకు వచ్చేసింది కదా ఆ సెల్ అనేది ష్రింక్ అయింది ఇప్పుడు హైపోటానిక్ సొల్యూషన్ గురించి తెలుసుకుందాం హైపో అంటే ఏం చెప్పాము లెస్ అన్నాం కదా ఏది లెస్ సొల్యూషన్ ఆఫ్ ఎన్ఏసిఎల్ అనేది లెస్గా ఉంటుంది దేనికన్నా పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎన్ఏసిఎల్ సొల్యూషన్ కన్నా లెస్గా ఉంటుంది అంటే ఇదేంటి లో కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఆర్బీసీ సెల్ అనేది హై కాన్సన్ట్రేషన్ కదా ఇప్పుడు ఆస్మాసిస్ జరగాలంటే మూమెంట్ లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్లోకి వాటర్ మూమెంట్ జరుగుతుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎన్ఏసిఎల్ సొల్యూషన్ నుంచి ఆర్బీసీ సెల్లోకి మూమెంట్ అనేది జరిగింది దీనివల్ల ఏమైంది అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఆర్బీసీలోకి వెళ్ళాయి కదా దీనివల్ల ఏమైందంటే సె సెల్ అనేది ఆర్బీసీ సెల్ అనేది స్వెల్ ఉబ్బింది దానివల్ల ఏమవుతుంది అనేది మన సెల్ అనేది రప్చర్ అవుతుంది